అందరికీ మరణాత మరు కుమార్ దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి ప్రభువిచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మరణాత తెలియజేస్తున్నాను. మరణాత దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 16వ వచనములున్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. పొలములో ఉండువాడు తమ వస్త్రమును తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడో, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొకమారు బిడ్డలతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాకడ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరిపై రాకడ కాంతిని, రాకడ వర్షమును కురిపించి వాక్యమునుడి ద్వారా నీ బిడ్డలకు కావలసిన విశ్వాసమును, బలమును, సిద్ధపాటును దయచేయమని వాక్య దానకర్తవు మంచి బోధకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీదు ప్రథమయాగమనము నేతలంప, నీదు ప్రథమయాగమనము నేతలంప, నెప్పుడు రెండవ రాకలో ఎత్తబడుదు. ఎప్పుడు పరిపాలనము వెయ్యేండ్లు చేయ, ననెడు తలపులు పుట్టెనేనా మనమునందు. చదవబడిన దేవుని వాక్య భాగములో క్రీస్తు ప్రభు వారు రెండవ రాకడను గురించి మార్కు గారికి అందించినటువంటి మాటలు మనము ధ్యానిస్తున్నాం. గత 4 వారములుగా వధువు సంఘ సిద్ధపాటును గురించి ధ్యానిస్తున్నాం. ప్రిలారా, ఈ వారము రాకడ ధ్యానమును గురించి మనము ధ్యానించబోతున్నాం. పొలములో ఉన్నటువంటి వ్యక్తి తన వస్త్రమును తీసుకునడానికి ఇంటికి తిరిగి రాకూడదు. పొలము, ఇల్లు, ఈ రెండు మాటలు ఈ దినాన మన ధ్యానములో మనం ధ్యానం చేసుకుందాం. ప్రిలా, ఈ మాటను బట్టి పరిశుద్ధ గ్రంథములో పొలమును గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు రాసినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని సందర్భాలలో పొలము లోకముతో పోల్చబడింది, కానీ ఈ సందర్భంలో పొలము దైవ ధ్యానమును గురించి పోల్చబడింది. దేవుని ధ్యానములో ఉన్నటువంటి వ్యక్తి అనగా దేవునితో సహవాసము చేస్తున్నటువంటి వ్యక్తి మరలా లోకములోనికి తిరిగి రాకూడదు. లోకములోనికి, లోక సహవాసములోనికి రాకూడదు అనబడినటువంటి సంగతిని ఈ వాక్య భాగం ఆత్మీయముగా మనకు తెలియజేస్తుంది. ప్రియులార, కాబట్టి పొలము దైవ ధ్యానమై ఉంది, ఇల్లు లోకమై ఉంది. ప్రియులార, కాబట్టి ఆత్మీయ అర్థమును మనము ధ్యానించడానికి కొన్ని పొలములను నేను మీ ముందు ఉంచాలని తలస్తున్నాను. ప్రియులార, ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనములో దేవుడు మనకు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ మాట ఏమిటంటే అది ఇస్సాకు పొలము. వీళ్ళరా, ఇస్సాకు గారు పొలములో ఉండి ధ్యానిస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పొలములో ఉండి ఆయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరిని కనుగొన్నాడంటే ఒంటెలు రావటం కనుగొన్నాడు, అనగా రిబ్కా రావటమును కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి పొలము దైవ ధ్యానము అనేటువంటి పొలం. ప్రిలార, రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవ దీవెనలు సువాసనను వెదజల్లినటువంటి పొలము, దైవ సువాసనను వెదజల్లినటువంటి పొలము రెండవది. మూడవది మనం చూస్తే దైవ దర్శనము కలిగినటువంటి పొలము. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవ కటాక్షము కలిగినటువంటి పొలము. ఐదవది మనం చూసినట్లయితే దైవ ప్రభావము కలిగినటువంటి పొలము. ఆరోది మనం జ్ఞాపకం చేసినట్లయితే దైవ భయమును, దైవ జయమును కలిగినటువంటి పొలము. ఏడోది మనం చూస్తే పెళ్ళి కుమారుతె అయిన అక్స కోరుకునేటువంటి పొలము. ప్రియులరా, ఏడు రకములైనటువంటి పొలములను కొద్దిగా మనము ధ్యానించబద్దులమై ఉన్నాం. మొట్టమొదటిది దైవ ధ్యానము కలిగినటువంటి పొలము. ఇస్సాకు గారి పొలములో ఉండి దేవుని ధ్యానించినటువంటి పొలమైంది. ప్రియులరా, పొలములో ధ్యానించడమేంటి, గృహములో గుడారములో ధ్యానించాలి కదా. కాబట్టి పొలం ఇక్కడ దైవ సన్నిధికి పోల్చబడింది. కనుక దైవ సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని ధ్యానము కలిగి దేవుని తలంపు కలిగి ఉండాలి.
ప్రతిదినము రాకడ ధ్యానము రాకడ వాక్యము రాకడ పాటలు రాకడ సిద్ధపాటు కలిగి ఉండకపోతే రాకడలో ఎత్తబడలేడు ప్రియులారా. కాబట్టి రాకడలో ఎత్తబడడానికి రాకడ ధ్యానము కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా ఈ దిన వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి పొలములో ఇస్సాకు గారి పొలములో ఆయన చేయుచున్నటువంటి పని ఏమిటి అని అంటే ప్రియులారా, ఆయన ధ్యానములో ఉండగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి రిబ్కా ఒంటెల మీద వస్తున్నట్టు ఆయన కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ధ్యానములో ఉన్నటువంటి ఇస్సాకు గారికి పెళ్లి కుమార్తె ఎలా కనబడిందో, ఈ లోకములో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె కూడా పొలములో ధ్యాన పొలములో ఉన్నప్పుడు ఒరుడైనటువంటి పెళ్లి కుమారుని యొక్క రాకను కనుగొనేటువంటి అంతస్తులోనికి పెళ్లి కుమార్తె వెళ్ళటమే ఈ దైవ దర్శనము దైవ ధ్యానము కలిగినటువంటి పొలముగా దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దైవ ధ్యానము అనేటువంటి దానిని మనం చూసినట్లయితే ప్రభు యొద్దకు వెళ్ళి మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలా. దావీదు గారి కీర్తన 37:7 ఆయన అంటున్నటువంటి మాట, అదిగో దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. అంటే ప్రభు యొద్దకు వెళ్ళి మౌనముగా ధ్యానములో ఉండటము, దేవుని మీద ధ్యాస కలిగి ఉండటము, దేవునితో సహవాసము కలిగి ఉండటము ప్రియులారా గొప్ప ధ్యానముతో సమానమై ఉందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇస్సాకు గారు తన పొలములోనికి వెళ్ళి ఆయన ధ్యానిస్తున్నటువంటి తరుణములు ఆయన కనుగొన్నటువంటిది ఏమిటి అని అంటే, ఒంటెల మీద పెళ్లి కుమార్తె రావటాన్ని ఆయన కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దైవ దీవెనలు లేక దైవ దీవెనల సువాసన వెదజల్లినటువంటి పొలము. ఆదికాండము 27:7 ప్రియులారా, 27వచనములో ఇది యాకోబు గారి పొలమై ఉంది ప్రియులారా. యాకోబు గారి యొక్క సువాసన పొలములో దైవ ధ్యానము బాగుగా అనుదినము ఇస్సాకు గారు ఏ రీతిగా తన కుమారుడైనటువంటి యాకోబును దీవించడానికి ఇష్టపడ్డాడో ప్రియులారా, యాకోబు గారి యొక్క పొలములో ఇస్సాకు దీవించినటువంటి యాకోబు యొక్క సువాసన వెదజల్లినట్లుగా మనం చూస్తున్నాం. అనగా దీవెనల సువాసన వెదజల్లినటువంటి పొలము ప్రియులారా. ఇదిగో ఇస్సాకు గారు వృద్ధుడిగా ఉన్నప్పుడు పొలములో ఉన్నటువంటి సాగు దగ్గరికి యాకోబు గారు వెళ్ళినప్పుడు దేవుని యొక్క సువాసన ఆశీర్వాదముల యొక్క సువాసన వారి మధ్య వెదజల్లినట్లుగా పొలములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇస్సాకు గారి పొలము యాకోబు గారి పొలము ప్రియులారా సువాసనను వెదజల్లినటువంటి పొలము. అనగా ధ్యానములు ఉన్నప్పుడు దేవుని యొక్క సువాసనను మనం వెదజల్లాలా, దేవుని ప్రేమను ఇతరులకు వెదజల్లగలిగి ఉండాలా, దేవుని సన్నిధానములు ఆత్మీయమైనటువంటి సువాసన దేవుని యొక్క సువాసనను మనము వెదజల్లగలిగినటువంటి వారమై ఉండాల. పెళ్లి కుమార్తెగా సిద్ధపడేటువంటి వధువు ఆ పొలములో ధ్యానించినట్లుగా ఈ పొలములో తను ధ్యానము ద్వారా సువాసనను ఆశీర్వాద సువాసనను వెదజల్లినటువంటి పొలముగా మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియులరా, ఆ పొలములోనికి వచ్చినటువంటి యాకోబు గారు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నాడు. హోషేయా గ్రంథము 10:12 ప్రియులరా, ఆ పొలము మీద నీతి వర్షము కురిసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పొలము సాగు చేస్తున్నటువంటి వారు, ఆ పొలమునకు వ్యవసాయం చేస్తున్నట్లుగా కష్టపడినటువంటి వారు, ఆ పొలములో ఉన్నటువంటి వారిపైన దేవుడు నీతి వర్షమును కురిపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దైవ సువాసనను వెదజల్లినటువంటి పొలము యాకోబు గారి యొక్క పొలము ప్రియులారా. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దైవ దర్శనము కలిగినటువంటి పొలము ఇల్లరా మనోహు భార్య ఆ పొలములో ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 13:9 ఈ మాట మనకు కనబడుతుంది ప్రియులారా. మనోహు భార్య అనగా సంసోను తల్లి బిడ్డలు లేనటువంటి తరుణములో ప్రియులరా పొలములో కూర్చునున్నప్పుడు దేవుని యొక్క దర్శనము ఆమెకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. దైవ దర్శనము కలిగినటువంటి ఆ పొలము విచారములు ఉన్నటువంటి ఆమె బిడ్డలు లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెకు దేవుడు దేవదూత ద్వారా దర్శనమిచ్చాడు ప్రియులరా. పొలములో దర్శనమిచ్చి నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారుడికి నువ్వు సంసోనని పేరు పెట్టాలా, అతడు నాజీరు చేయబడినటువంటి వాడై ఉండాలా. ప్రియులరా ఈ మాటలు తెలియజేసినటువంటి దైవ దర్శనము చూసినటువంటి మనోహు భార్య ఆ మాటలు ఆయనకు తెలియజేసినప్పుడు ఆ మాటను బట్టి 13:20 వారు అగ్నిజ్వాలలు ఆరోహణం అవటం కూడా ఆమె దర్శనము చూసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవదూతలు వచ్చి వర్తమానము తీసుకుని వచ్చినటువంటి దర్శనము, మరల వారు అగ్నిజ్వాలలో ఆరోహణం అయ్యేటువంటి దర్శనము మనోహు భార్య ఆ పొలములో చూసినట్లుగా
మనం చూస్తున్నాం ప్రియులారా, ఆ బలము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నోహు భార్య కూర్చున్నటువంటి ఆ పొలం ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క దర్శనమును చూడగలిగినటువంటి పొలముగా మనం ఆ పొలములో మూడో పొలమును మనం చూస్తున్నాం. మొట్టమొదటిది దైవ ధ్యానము కలిగినటువంటి పొలం అయితే, రెండవది దైవ సువాసనను ఆశీర్వాద సువాసనను వెదజల్లినటువంటి పొలం అయితే, మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవ దర్శనమును అందించినటువంటి పొలము ప్రియులారా. అనగా ధ్యానములో వరున్నప్పుడు దేవుడు దర్శనము ద్వారా వారిని ఆదరించాడు, దర్శనము ద్వారా వారిని బలపరిచాడు, దర్శనము ద్వారా అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు వారికి తెలియజేసినటువంటి ఆ పొలముగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దైవ ధ్యానం అనేటువంటి పొలములోనికి వెళ్ళగలుగుతున్నావా? లోకము అనబడినటువంటి ఇల్లు అనబడినటువంటి ఆ పొలములోనికి వెళ్ళబడుతున్నావా? ఇది నాన్న ఏ సహవాసము కలిగి నువ్వు నడుస్తున్నావు, ఏ ప్రయాణాన్ని నువ్వు చేస్తున్నావు? సిద్ధపడినటువంటి నీవు దైవ ధ్యానములో ఉండిదిగో పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలని ఏవేలు ప్రవక్త చెప్పబడినట్లుగా దైవ ధ్యానములో నువ్వు ఆ సన్నిధి గదిలో ఉండి ఎదురు చూస్తూ ఈ రీతిగా ఆ పొలములో ఉండి ధ్యానించగలుగుతున్నావా ప్రియులారా? ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోయినట్లయితే, ఇప్పటికైనా సమయమించిపోయినటువంటిది లేదో, రేపటి దినం మంద కాదు, వెళ్ళిపోయినటువంటి రోజు మంద కాదు, ఈ దినము మనదై ఉంది. ఈ దినమైనా దేవుని యొద్దకు వచ్చినటువంటి నీవు, వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ఎంతమంది టీవీ కార్యక్రమం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది పాల్గొని ఈ వాక్యాన్ని మీరు వింటున్నారో ప్రియులరా, వాక్యం వినుచున్నటువంటి నీవు ఈ ధ్యానము లేకపోతే, అనగా సిద్ధపాటు నీకు లేకపోయినట్లయితే, దర్శన భాగ్యము నీకు లేకపోయినట్లయితే ప్రియులరా, ప్రభు ఇచ్చేటువంటి ఉండేటువంటి రాజ్యములోనికి నువ్వు ప్రవేశించలేవు, ఆ పొలములోనికి నువ్వు ప్రవేశించలేవు, ఆ దైవరాజ్యములోనికి నువ్వు ప్రవేశించలేవు, ఆ నూతన యెరూషలేములోనికి నువ్వు ప్రవేశించలేవు. ఏ ఆటంకం ఉందో, ఏ అడ్డుందో దేవునికి నీకు తెలుసు గనక, ప్రభు యొద్దకు వచ్చి వాటన్నిటినీ విడిచిపెట్టి ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మూల్యమైన రక్తములో కడగబడి శుద్ధి చేయబడినటువంటి పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడినట్లయితే, ఈ ధ్యానములు నువ్వు ఉన్నప్పుడు ఈ పొలములో దేవుడి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా. మూడవది దర్శనమును అనుగ్రహించినటువంటి పొలము. నాలుగోది మనం చూసినట్లయితే దైవ కటాక్షమును కాపుదలను కలిగించినటువంటి పొలము. ప్రియులరా, దైవ కటాక్షము మానవునికి కాపుదల కలిగించినటువంటి పొలముగా మనం జ్ఞాపకం చేసుకుంటాను. ఈ పొలము ప్రియులరా బోయాజు పొలమై ఉంది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో ఈ మాటలు మనకు కనబడుచున్నాయి ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, ఈ పొలము కటాక్షము, కరుణా కటాక్షములు చూపించినటువంటి పొలమై ఉంది ప్రియులారా. కటాక్షము కాపుదల కలిగినటువంటి పొలము. దయతో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రూతు గ్రంథములో 4వ అధ్యాయంలో ప్రియులారా, వారికి వచ్చినటువంటి ఆ కష్టము, వారికి వచ్చినటువంటి ఆ కన్నీరు, వారికి వచ్చినటువంటి ఆ దుఃఖము 4వ అధ్యాయములో కళ్యాణము ద్వారా వారికి అన్నిటినీ రూతు కళ్యాణము ద్వారా దేవుడు తొలగించాడు. ఇదేనా నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, ఎందుకు పనికిరారనుకొని 10 సంవత్సరములు బెతలహేమును విడిచి మోయాబు దేశం వెళ్ళినటువంటి వారి స్థితిగతులు ఏమై ఉన్నాయో లేఖన భాగంలో మనం చూస్తే ప్రియులరా, 3 పువ్వులు 6 కాయల వలె వారి యొక్క సంసారము సజావుగా సాగుతున్నటువంటి తరుణములో వారవలైనటువంటి సాతానుడు మొదటిగా ఆ 3 పురుషులను తొలగించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. నయమి తన కలిగి నిజమాను పోగొట్టుకుంది, రూతు తన కలిగి నిజమాను పోగొట్టుకుంది, ఓర్పా తన కలిగినటువంటి యజమాను పోగొట్టుకుంది. ఇది నాన్న ఎంతటి కరుణ ఆ పొలములో మనకు ఎదురైంది, కనబడింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, బోయాజు పొలములో రూతుకి ఆ కటాక్షము, ఆ కరుణ అనబడినటువంటిది కనబడింది. కాబట్టి వేరు పొలములోనికి నువ్వు వెళ్ళవద్దు. నువ్వు ఇక్కడే స్థిరముగా ఉండి ఇక్కడే నువ్వు పైరు ఏరుకుంటూ ఉండాలా? వేరు పొలములోనికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా బోయాజు ఆజ్ఞాపించాడు. ఆ పొలములో కటాక్షము వారికి దొరికింది ప్రియుల, ఆ పొలములో వారికి కాపుదల దొరికింది, ఆ పొలములో ఏమీ లేదనుకునేటువంటి వారికి దేవుడు పోషణ కూడా అనుగ్రహించాడు. నయోమి పోషించబడింది, రూతు పోషించబడింది, చివరికి వారి ఇరువురికి కూడా దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. రూతుకైతే దేవుడు ఎందుకు పనికిరాదనుకునేటువంటి ఆమెను పెళ్లి కుమార్తెగా దేవుడు సిద్ధపరిచాడు. బోయాజును వివాహము చేసుకునటానికి దేవుడు కనికరాన్ని చూపించాడు ప్రియుల. ఈ 4వ పొలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కటాక్షములు చూపించేటువంటి పొలము ప్రియుల. ఎలాంటి కటాక్షము, ఎలాంటి కరుణ,
ఎలాంటి కాపుదల ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నా జీవితములో నేను కూడా రూతువలే మోడుబారినటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను నేను కూడా అదే పరిస్థితిలో కొట్టిమిట్టి ఆడుతున్నాను అనేటువంటి ఒకవేళ ఆ పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఇది దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి ప్రణాళిక కాదు ప్రియులారా తనంతట తానే తన ఇష్టానుసారముగా బెత్లెహేములో కరువు వస్తుందని మోయాబు దేశములోనికి వెళ్ళి ఆమె అనేకమైనటువంటి శ్రమలను కొని తెచ్చుకొని సర్వశక్తుడు నాకు న్యాయము తప్పాడు సర్వశక్తుడు నా పట్ల న్యాయము చేశాడని నయోమి మాట్లాడినప్పటికీ దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము వారి కొరకు దాచి ఉంచాడు ప్రియులారు నీ జీవితములో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీ జీవితములో ఒకవేళ మూడు బారిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీ జీవితములో ఎవరు మాకు సహాయం చేయలేకపోతున్నారులే అని క్షీణించేటువంటి దశలో దారి కనబడినటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే ఈ కటాక్షము దైవ కటాక్షము అనబడినటువంటి ఈ పొలములోనికి వచ్చినట్లయితే ఎందుకు పనికి రాదు అనుకునేటువంటి కుటుంబాన్ని దేవుడు పెళ్లి కుమార్తె వరుసలో సిద్ధపరిచాడు ఏమీ లేదనుకునేటువంటి వారిని దేవుడు పెళ్లి కుమార్తె వరుసలో ఉండడానికి సిద్ధపరిచాడు ఇదినాల నీ జీవితములో కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నిన్ను ఆదరించే వారు ఎవరు లేరు నా కాపుదల ఏది లేదు అనేటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు రూతును ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా ఆమెను ఆదరించాడో ఎలా వారిని కాపుదల కాశాడో ఎలా వారిని దేవుడు పోషించాడో గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా ఏమీ లేదనుకునేటువంటి పరిస్థితిలో దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని రూతుకు ఇచ్చాడు ప్రియులారా ఈ దినాన అలాంటి పొలాన్ని కోరుకుంటున్నావా ఒకవేళ నిన్ను ఎగతాళి నిన్ను హేళన చేసే పొలాన్ని కోరుకుంటున్నావా ఇదిగో నేను సహాయం చేస్తేనే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు అనబడినటువంటి ఆ సహాయాన్ని కోరుకొని నిస్సహాయ స్థితిలో నిందనలు అవమానములు ఒకవేళ కొట్టుమిట్టి ఆడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈరోజే దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది లే దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు నీ పడినటువంటి స్థితిలో లేమని దేవుని వాక్యము నీకు సెలవిస్తుంది ప్రియులరా ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నాయి రా దేవుని దగ్గరికని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఇదినాన నీవు కూడా నిస్సహాయ స్థితిలో నాకెవరు సహాయం చేయలేరులే నాకున్న పరిస్థితుల నుండి ఎవరు లేవనెత్తలేరులే అనేటువంటి కన్నీరు మున్నీరుతో కష్టముతో ఒకవేళ నువ్వు కొట్టిమిట్టు ఆడుతూ ఉన్నట్లయితే ఇదినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీకోసమే దేవుడి వాక్యాన్ని అందిస్తున్నాడు నీ కటాక్షము లేనటువంటి వారి కోసమే దేవుడి వాక్యాన్ని అందిస్తున్నాడు కాపుదల లేనటువంటి వారి కోసమే దేవుడి వాక్యాన్ని అందిస్తున్నాడు పోషణ లేనటువంటి వారి కోసమే దేవుడి వాక్యాన్ని అందిస్తున్నాడు ప్రియులారా ఏ పోషణ ఏమీ లేనటువంటి వారిని దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు వారికి అనుగ్రహించాడు దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాటను బట్టి అన్న వస్త్రములు లేక అల్లల్లాడిన నాకు అన్నాని వసగిన అన్నానికే స్తోత్రములని దైవజనులు స్తుతించినట్లుగా అన్న వస్త్రాలు లేనటువంటి వారి పరిస్థితి గృహాలు లేనటువంటి వారి పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి పరిస్థితిని మాకెవరు సహాయం చేసే పరిస్థితి లేదు అనుకునేటువంటి వారికి దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నీ గొప్ప సహాయకుడు దేవుడు ఉన్నాడు ఆయనే మనకు ఆధారము ఆయనే మనకు కేడమై ఉన్నాడు దావీదు గారి కీర్తన 3:4-5 వచనములు అంటాడు ఆయనే నాకు ఆధారము ఆయనే నాకు కేడమై ఉన్నాడు దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా 4వ ఫలము దైవ కటాక్షమును దైవ కాపుదలను దైవ పోషణను అనుగ్రహించినటువంటి గొప్ప ఫలముగా మనం చూస్తున్నాం నా ప్రాణప్రియుడు ఆ ఫలములో ఉన్నాడు అందుకే నేను నా వస్త్రము తీసుకునడానికి ఇంటికి నేను వెళ్ళను ఈ మాటను మాట్లాడుతున్నాడు ప్రియులారా మార్కు సువార్తలో మనం చదివిన అంశము కాబట్టి ఫలములో ఉండగా తన వస్త్రమును తీసుకునడానికి ఇంటికి వెళ్ళడు ఇంటికి వెళ్ళబోటానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే నన్ను ఆదరించేటువంటి ఫలములో నేనున్నాను నన్ను పోషించేటువంటి ఫలములో నేనున్నాను నన్ను ఇదిగో బలపరిచేటువంటి ఫలములో నేనున్నాను నాకు దర్శనం ఇచ్చేటువంటి ఫలములో నేనున్నాను అందుకనే నా వస్త్రములు తీసుకునడానికి నా ఇంటికి నేను వెళ్ళను కాబట్టి ప్రాణప్రియుడు ఆ మాట పలుకుచున్నప్పుడు మనము కూడా నేను ఇంకా మరలా లోకములోనికి వెళ్ళను ఎందుకంటే నా ప్రాణప్రియుడు నా కోసం ప్రాణం పెట్టాడు దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా ఆ ఫలము దైవ ధ్యానమని నువ్వు తెలుసుకుంటే దేవునితో సహవాసము చేయాలని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ లోకము శాశ్వతమైనటువంటిది చాలు ఈ లోకములో నువ్వు నడిచినటువంటిది యెహోవా ఉత్తముడని రుచి చూసి నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ లోక మాలిన్యము అంటకుండా నేను నడుస్తానంటాడు పేతురుగా ఇది నాను ప్రభు యొద్దకు వచ్చిన వారలారా దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ధ్యానములో ఉన్నటువంటి ఆ ధ్యాన ఫలములో ఉన్నటువంటి ఆశీర్వాదం సువాసనలో ఉన్నటువంటి ఆశీర్వాదం దర్శన ఫలములో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇదిగో 4వది
కటాక్షము కాపుదల కలిగినటువంటి ఈ పొలములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి నా వస్త్రముకై నా ఇంటికి నేను వెళ్ళను. ఇది నాన లోకాశీలకై ఆ ఇంటికి నేను వెళ్ళను. లోకము తలంపు కలిగి నా ప్రియునితో నేను ఎల్లప్పుడూ నేను ఆడుకుంటాను. నా ప్రియుని మీద నేను ఆనుకుని నడుస్తాను. నా ప్రియుడు నాకు అన్ని సహాయం చేస్తాడు. నా ప్రియుడు నాకు అన్ని ఈవులను బహుమానంగా ఇస్తాడు. అని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితముగా దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. ప్రియులారా, ఐదవది మనం చూస్తే దైవ ప్రభావము కలిగినటువంటి దేవుని మందసము నిలిచినటువంటి పొలము. ప్రియులారా, దైవ ప్రభావముతో దేవుని మందస్సమును నిలిచినటువంటి పొలం ఇది యెహోషువ గారి పొలం. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 6:13-14 ఫిలిస్తీయులు ఆనందపడిపోతున్నారు, మందస్సాన్ని తీసుకొని వెళ్ళిపోయాము. ప్రియులారా, మందస్సమును తీసుకొని వెళ్ళిన తర్వాత ఫిలిస్తీయులు కలిగినటువంటి ఆ పరిస్థితిని మనం చూసినట్లయితే అన్నీ అపజయాలే. ఫిలిస్తీయులు భయము కలిగి ఇశ్రాయేలు మందస్సమును జయించి వచ్చామనేటువంటి దేవుని బిడ్డలను ఆ మందస్సం పట్టుకున్నామని ఆనందముతో ఉన్నారు. కానీ మహాప్రభావము గల దేవుని బిడ్డలను తమ పక్షమును రోషము కలిగి ఆయన యుద్ధము చేయుచున్నాడు అనబడినటువంటి సంగతిని వారు మర్చిపోయారు. ప్రియుల మర్చిపోవటములో మందస్సమును మరలా వారు తిరిగి పంపించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దైవ ప్రభావము కలిగినటువంటి పొలము ప్రియుల యెహోషువ గారి పొలములో మందస్సాన్ని ఫిలిస్తీయులు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ దైవ ప్రభావాన్ని వారు ఉంచుకోలేక వెంటనే ఆ మందస్సమును మరలా తోలి పంపించినట్లుగా లేఖన భాగములు మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ఐదవది దైవ ప్రభావము కలిగినటువంటి పొలం. ప్రియులారా, ఆరోది మనం చూసినట్లయితే దైవ భయమును దైవ జయమును కలిగినటువంటి పొలము యోనాతాను యుద్ధము చేసినప్పుడు ఉన్నటువంటి పొలం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 14:15 ఈ మాట మనకు కనబడుతుంది. ప్రియులారా, కాబట్టి దైవ ప్రభావము కలిగినటువంటి పొలము, ఆరవది దైవ జయము కలిగినటువంటి పొలము. ఈ దైవ జయము కలిగినటువంటి పొలములోనికి వెళ్ళినటువంటి యోనాతాను యుద్ధము చేసి జయము పొందినటువంటి పొలము. ప్రియులారా, కాబట్టి ఈ లోకములు అపజయం ఒకవేళ కలిగి ఉన్నట్లయితే, ఈ ధ్యాన పొలములోనికి వెళ్ళినట్లయితే, దేవునితో సహవాస పొలములోనికి వెళ్ళినట్లయితే, నీ అపజయములన్నిటినీ దేవుడు జయప్రదముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 14:14 కూడా ఈ మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, 14:15 ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. యోనాతాను ఒక్కడే కానీ యోనాతాను పక్షమున ఆ పొలమే యుద్ధము చేసి శత్రువులను హడలు కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ పొలమే యుద్ధము చేసి హడలు కొట్టించినట్లుగా, అనగా భూమి నెరవిడిచినట్లుగా కంపించినట్లుగా యోనాతాను పక్షమున పూర్తిగా యుద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, యుద్ధము దేవుడే వారి పక్షాన పొలము ద్వారా జరిగించాడు. ఆ ప్రభావముతో యెహోషువ పొలములో ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఆ ప్రభావాన్ని చూసి మందసమును పంపించారు. ఆరవది, ఇదిగో దైవ యుద్ధము కలిగినటువంటి పొలము, దైవ జయము కలిగినటువంటి పొలములో యోనాతాను పక్షమున ఆ పొలములోనికి వచ్చినటువంటి వారందరికీ అపజయము కలిగింది. ప్రియులారా, ఏడవదిగా మనం చూస్తే వెళ్ళి కుమార్తెగా సిద్ధపరిచి అక్షాను కోరుకుని పొలము. యెహోషువ గ్రంథము 15:18 ప్రియులారా, 18 పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి అక్ష కోరుకునేటువంటి ఆ పొలమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, ఈ పొలములో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులారా, ఇశ్రాయేలు దేశములోని కనుక ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి వచ్చినటువంటి వారిలో యెహోషువ కాలేబులలో కాలేబు అన్న కుమారుడు వివాహము చేసుకునటానికి ఇష్టపడినటువంటి పెళ్లి కుమార్తె అక్ష కోరుకునేటువంటి పొలం అన్నమాట. ఇది నా 7వ పొలాన్ని మనం చూసినట్లయితే పెళ్ళి కుమార్తెగా కోరుకునేటువంటి పొలము. ప్రియులారా, యిర్మీయా గ్రంథం 17:7-8 పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ వరములు మెరుగులుగాను ఆత్మ ఫలములను పల్లపు మడుగులుగాను దేవుడు చేసేటువంటి పొలమైంది. ఎత్తు పొలములను సరిచేసేటువంటి పొలమైంది. ప్రియులారా, కాబట్టి ఇది నా 7వ పొలము పెళ్లి కుమార్తె అక్ష కోరుకునేటువంటి పొలము. పరిశుద్ధాత్ముడు వరములనిచ్చి ఆత్మీయ జీవితములు ఎత్తు పొలములన్నిటినీ పోడ్చగలిగినటువంటి వాడు, కష్టములన్నిటినీ కళ్యాణము ద్వారా జయము పొందడానికి పెళ్లి కుమార్తె ఎలా ఇష్టపడుతుందో. ప్రియులారా, ఇన్ని కష్టాలలో ఇన్ని బాధలలో ఇన్ని శ్రమలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ వధువు చివరి పొలమనబడినటువంటి పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన అక్ష కోరుకున్నటువంటి పొలము వలె పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన ఆ పొలములోనికి వస్తే షారోను పొలములో పుయ్యం పుష్పం వంటి దానని ప్రభు ఆ పొలములో నుండి షారోను పొలములోనికి తీసుకొని వచ్చి
షారోను పొలంలో పోయిచ్చినటువంటి ఈ వధువును ఏ రీతిగా ఆయన ఆకర్షిస్తాడు ప్రియులారా. ఏడు రకాలైనటువంటి ఈ పొలములలో ధ్యానములో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఇదిగో దేవుడు ఇచ్చేటువంటి సువాసన ద్వారా ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ఇదిగో దర్శనము ద్వారా ఇచ్చేటువంటి ఆశీర్వాదము, ఆయన కటాక్షము ద్వారా ఇచ్చేటువంటి ఆశీర్వాదము, ఆయన ప్రభావము ద్వారా ఇచ్చే ఆశీర్వాదము, ఆయన జయము ద్వారా ఇచ్చేటువంటి ఆశీర్వాదము, ఆరు పొలముల ద్వారా ఏడో పొలములో పెళ్లి కుమార్తెగా అక్సాను కోరుకునేటువంటి పొలము వలె ఈ షారోను పొలములోనికి సిద్ధపడి నువ్వు వచ్చినట్లయితే ప్రభు ఆగమనములో ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో నిన్ను ఆకర్షిస్తాడు. అటు రాకడ ఆకర్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూసి సిద్ధపడి పెళ్లి విందులోనికి వెళ్ళగలిగిన గొప్ప భాగ్యము వాక్యమే ఇచ్చిన బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించి తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకు పెళ్లి పిలుపు నందుకో పెళ్లి విందుల చేరుకో పెళ్లి కుమారుండగు శ్రీ యేసునే మది దాల్చుకో పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. మహాపరిశుద్ధుడవైన మా ప్రియపరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొక మారు పరలోకపు తండ్రి, నీ బిడలతో కలిసి దేవుని వాక్యమును పంచుకునడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణమునకై స్తోత్రాలయ్యా. వినవాక్యము బిడల హృదయములో పదిలపరుచుకొని వాక్యమును ఇచ్చిన బిడలు ఎవరైనా బలహీనులుంటే వారిని బలపరిచి, అనారోగ్యవంతులుంటే ఆరోగ్యమునిచ్చి, నిందలో మానములలో ఉంటే వారిని ఓదార్చి, ఇదిగో తండ్రి మూడు బారిన జీవితములుండి వారిని ఫలింపజేసి, ఇదిగో ఎవరు మమ్మలను ఆదుకునేటువంటి వారు లేరనేటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే వాక్యమినుడు ద్వారా వారిని ఆదుకొని వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి లేవనెత్తమని తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రాలు. ఏ బిడ్డ ఏ అక్కరతో ప్రార్థించమని కోరారో వేడారో వారి యొక్క ప్రతి అక్కరను మీరే తీర్చిన ఆయన, నిరాకడంతస్తు కొరకు ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరచమని, బాధలలో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, రుణాల్లో ఉన్నవారు, శోధనలు ఉన్నటువంటి వారు, ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమవుచున్నటువంటి వారు, చెప్పుకునే సమస్యలతో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవా. మీకు స్తోత్రాలయ్యా. వాక్యమినుడు ద్వారా ప్రతి ఒక్క బిడ్డపై రాకడ కాంతి వర్షమును ప్రకాశింపజేసి, నిరాకడకు అన్నింటిని విడిచిపెట్టి సిద్ధపడి వాటన్నిటిని మీ వైపు చూస్తూ జయించగలిగినటువంటి శక్తి ప్రతి బిడ్డకు మీరు మెండుగా అనుగ్రహించమని, ప్రాముఖ్యమగి లోకమును పాపమును సాతానుడు జయించి మీరు అక్కడంతస్తు సిద్ధపడగలిగినటువంటి విశ్వాసము వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన మీ పాదముల యొద్ద చేర్చుకుని నెరవేర్పును దయచేయమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు రెండవ రాకడలో ఒరుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధము చేసిన వాడిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభారి కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకైన సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీవించిన బిడలకును, జరిగిన జరుగుచున్న జరగబో కార్యములన్నిటికి బిడల పక్షమున సదాకాలం ఈ జయం ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్. వరుడు తానే స్వయముగా వరములిచ్చునువాదు కొలతలేని ఆత్మతో కొరతలన్నీయు తీర్చును కొరతలేని ఆత్మతో కొరతలన్నీయు తీర్చును.
పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తే మేలుకు. అందరికీ మరణాత మీ ప్రార్థన అవసరతల కోసం స్క్రీన్పై కనబడుచున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఎక్కడికి ఆరాధనకు వెళ్ళినటువంటి వారు ఉంటే ఆరాధన సమయాలు స్క్రీన్ మీద కనబడుచున్నాయి కాబట్టి ఆ సమయంలో ఆరాధన ఏకీవించి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకమారు మరణాత మరణాత. గాడ్ బ్లెస్ యూ.